good morning friends. Uh, today we discuss about criminal procedure code 1973. who is practicing in criminal side? this class is very important. this act, total sections, Four eighty four sections, thirty seven chapters. <clears throat> this act total sections, four eighty four sections, total chapters, thirty seven chapters. It came into force first April, nineteen seventy four. It came into force first april 1974. This act amendment 5 times, 5 times. the criminal procedure code 1973. 5 times. amendment 13, crpc amendment 2005. it came into force 23-6-2006. First, Criminal Procedure Code 2005 Amendment brought into force 23 6 2006. CRPC Amendment Second, CRPC Amendment Act 2008 brought into force 31 12 2009. Second time, CRPC Amendment 2008 brought into force 31st 12 2009 third time crpc amendment 2010 came into force first 11, 2010 second level 2010 two times Adividinga, fourth crpc amendment 2013 brought into force 3 to 2013

సిఆర్పిసిలో రావటం వలన బెయిల్బుల్ అఫెన్సెస్కి సంబంధించిన సెవెన్ ఇయర్స్ లోపు అఫెన్సెస్ స్టేషన్ బయలుదేరడం వలన ఎవరైతే జూనియర్ లాయర్స్ ఉన్నారో ఎవరైతే క్రిమినల్ ప్రాక్టీసులు ఉన్నారో వాళ్ళు చాలా నష్టపోయారు అది చాలా ఇంపార్టెంట్ టూ థౌజండ్ టెన్ చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్ యాక్ట్ ఓకే టుడే Uh, we we see the definition of the uh, definitions. Chala important definitions. Chodali. The total section four eighty four sections. It uh, it, uh, it shall come into force first, first. April nineteen seventy four. Okay. This act it extends to all of India. రీసెంట్లీ త్రీ సెవెంటీ ఫైవ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో స్పెషల్ యొక్క దాన్ని వలన రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ వల్ల ఈ యాక్టు ఓల్ ఆఫ్ ఇండియా టెక్షన్ టు ఓల్ ఆఫ్ ఇండియా ఓకే సెక్షన్ టూ చూద్దాం మనం సెక్షన్ టూ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నా కానీ ఎవరైతే జూనియర్ సివిల్ జడ్జ్కి ప్రిపేర్ అవుతున్నారు ఎవరైతే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్ టూ డెఫినేషన్స్ టూ ఏ వచ్చేకే బెయిల్బుల్ అఫెన్స్ వచ్చి షోన్ యాజ్ ఏ బెయిల్బుల్ ఆఫెన్స్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్ యాక్చువల్గా సిఆర్పిసిలో ఫోర్ ఎయిటీ ఫోర్ సెక్షన్స్ ఉండి టూ షెడ్యూల్స్ ఉండే ఫస్ట్ షెడ్యూల్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ది అఫెన్సెస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది అఫెన్సెస్ గురించి చెప్పేది ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్లో వచ్చేకే ఫామ్స్ వారంటీ ఏ విధంగా ఉండాలి అలా ఫార్మ్స్ టోటల్గా ఈ ఫార్మ్స్ వచ్చేలాకే ఫిఫ్టీ సిక్స్ ఫామ్స్ ఇచ్చాడు అవి నెక్స్ట్ చూడచ్చు ఓకే టుడే వై టుడే టుడే యూ సీ సెక్షన్ టూ టూ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ బెయిల్బుల్ అఫెన్స్ బెయిల్బుల్ అఫెన్స్ టూ ఏలో బెయిల్బుల్ ఆఫెన్స్ మీన్స్ ఉచ్ షోన్ యాజ్ ఏ బెయిల్బుల్ ఆఫెన్స్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ షెడ్యూల్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఆఫెన్స్ అని మనకి మనకి చూపించరు అదొకసారి మీకు చూపిస్తే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ చాలా ఉపయోగకరంగా ఉండి ఫస్ట్ షెడ్యూల్ అంటే సిఆర్పిసిలో లాస్ట్లు ఇస్తారు ఇది ఇది ది ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ షెడ్యూల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది అఫెన్సెస్ సిఆర్పిసి యాక్ట్ ఉన్న వాళ్ళకి ఈ చివర్లో ఉంటుంది కాబట్టి టూ ఏలో బెయిల్బుల్ అఫెన్స్ మీన్స్ ఉచ్ ఈస్ షోన్ యాజ్ ఎ బెయిల్బుల్ అఫెన్స్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ షెడ్యూల్లో ఏ అయితే బెయిల్బుల్ అఫెన్స్ అని ఉన్నాయో అవన్నీ బెయిల్బుల్ అఫెన్సెస్ ఆర్ ఉచ్ ఈజ్ మేడ్ బెయిల్బుల్ బై ఎనీ అదర్లా ఫర్ టీమ్ బీన్ ఫర్ టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ అదేవిధంగా ఇతర యాక్ట్స్లో ఏదైతే బెయిర్బుల్ ఆఫెన్స్ అని చెప్తారో వాటిని బెయిర్బుల్ ఆఫెన్స్ అంటారు ఫ్రెండ్స్ బెయిర్బుల్ ఆఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వచ్చి షోని యాజ్ ఎ బేర్బుల్ ఆఫెన్స్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ షెడ్యూల్ అంటే సిఆర్పిసిలో ద ఫస్ట్ షెడ్యూల్ అని ఇచ్చాడు ఫస్ట్ షెడ్యూల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది అఫెన్సెస్ క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్లో అని ఒక షెడ్యూల్ ఇస్తాడు అందులో ఏదైతే ఏ సెక్షన్లో అయితే బెయిల్బుల్ అఫెన్స్ అని చెప్తారో వాటిని బెయిల్బుల్ అఫెన్స్గా ట్రీట్ చేయాలి బెయిల్బుల్ అఫెన్స్గా తెలియజేశారు అదేవిధంగా వేరే యాక్ట్స్లో వేరే యాక్ట్స్లో ఏ ఏ సెక్షన్స్ అయితే బెయిల్బుల్ అఫెన్స్ అని తెలియజేస్తారు అవన్నీ బెయిల్బుల్ అఫెన్స్ అయితే నాన్ బెయిల్బుల్ అఫెన్స్ ఏంటి నాన్ బెయిల్బుల్ అఫెన్స్ మీన్స్ ఎనీ అదర్ అఫెన్సెస్ అదర్ అఫెన్స్ అందులోనే టూ ఇయర్లోనే చెప్తాడు నాన్ బెయిల్బుల్ అఫెన్స్ మీన్స్ ఎనీ అదర్ అఫెన్సెస్ అంటే ఫస్ట్ షెడ్యూల్లో బెయిల్బుల్ అఫెన్సెస్ అని చెప్పిన మొత్తం బెయిల్బుల్ అఫెన్స్ ఇంకా మిగిలిన మొత్తం నాన్ బెయిల్బుల్ అఫెన్సెస్ అయితే బెయిల్బుల్ అఫెన్సెస్ చూసినప్పుడు మనం దీంతో పాటు వెంటనే చాప్టర్ థర్టీ త్రీకి వెళ్ళాలి చాప్టర్ థర్టీ త్రీలో బెయిల్బుల్ అఫెన్స్ ఫోర్ థర్టీ సిక్స్ నుంచి ఫోర్ ఫార్టీ ఫైవ్ దాకా ఇస్తారు ఫోర్ థర్టీ సిక్స్ ఫోర్ థర్టీ సెవెన్ ఫోర్ థర్టీ ఎయిట్ ఫోర్ థర్టీ నైన్ చాలా ఇంపార్టెంట్ ఫోర్ థర్టీ సిక్స్లో బెయిల్బుల్ అఫెన్స్ గురించి తెలియజేస్తారు బెయిబుల్ అఫెన్స్ ఫోర్ థర్టీ సెవెన్ ఎప్పుడు వేయాలి ఫోర్ థర్టీ ఎయిట్ ఎప్పుడు ఎప్పుడెయ్యాలి ఫోర్ థర్టీ నైన్ ఎప్పుడు ఎప్పుడేయాలి చాప్టర్ థర్టీ త్రీ చూస్తే చాప్టర్ మనం ఇది బెయిల్బుల్ అఫెన్స్ చూసినప్పుడే మనకి చాప్టర్ థర్టీ త్రీ గుర్తుండాలి అదేవిధంగా సెక్షన్ ఫార్టీ వన్ కూడా గుర్తుంచుకోవాలి ఆ రెండు చూసుకుంటూ బెయిల్బుల్ ఆఫెన్స్ చూడాలి అయితే ఈరోజు డెఫినేషన్ చూస్తున్నాం కాబట్టి బెయిల్బుల్ ఆఫెన్స్ మీన్స్ ఉచ్ షోన్ యాజ్ ఏ బెయిల్బుల్ అఫెన్స్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ షెడ్యూల్ ఏ ఏ సెక్షన్స్ అయితే బెయిల్బుల్ అఫెన్స్ ఐపీసీలో ఏ సెక్షన్లో ఏ నేరాలు చేస్తే బెయిల్బుల్ ఆఫెన్స్ అన్ని చూపించిందో అవి మొత్తం బెయిల్బుల్ ఆఫెన్సెస్ ఓకే ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా సెక్షన్ టూ బి వచ్చేకే చార్జ్ ఛార్జ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ ఎనీ హెడ్ ఆఫ్ ది చార్జ్ ద ఛార్జ్ కంటైన్ మోర్ హెడ్స్ దెన్ వన్ ఇంక్లూడింగ్ ఎనీ హెడ్ ఆఫ్ ది ఛార్జ్ ద ఛార్జ్ కంటెన్ మోర్ హెడ్స్ దెన్ వన్ హెడ్ అనగా ఒక సెక్షన్ ఛార్జ్ ఛార్జ్ షీట్ ఇంక్లూడింగ్ ఎనీ హెడ్ ఆఫ్ ది ఛార్జ్ ద ఛార్జ్ కంటెనింగ్ మోర్ హెడ్స్ దెన్ వన్ ఒక అఫెన్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక ఇంటిని రోబర్ చేయడానికి వెళ్ళినప్పుడు అడ్డు వచ్చింది కొడతాడు దోచుకొని వెళ్తాడు అయితే హౌస్ ట్రస్ పాస్ అయినందుకు అదొక సెక్షను అదేవిధంగా ఎవరైతే అడ్డు వస్తే వారిని కొట్టినందుకు వాలంటరీ కాజింగ్ హర్ట్ అదే విధంగా దోచుకొని వెళ్ళిపోతాం ఈ మూడు అన్ని సెక్షన్ ఒక్కొక్క అఫెన్స్ ఒక్కొక్క హెడ్ అంటారు ఆ మొత్తం కలిపేదాన్ని చార్జ్ అంటారు ద చార్జ్ చార్ ఇంక్లూడింగ్ ఎనీ హెడ్ ఆఫ్ ది చార్జ్ ద ఛార్జ్ కంటైనింగ్ మోర్ హెడ్స్ దెన్ వన్ అన్ని కలిపి హెడ్స్ని ఫైల్ చేసేదాన్ని ఛార్జ్ అంటారు మనకి చాలా ఇంపార్టెంట్స్ ఫ్రెండ్స్ ఆ సిఆర్పిసిని ఎలా చదవాలి డెఫినేషన్స్ ఎలా గుర్తుంచుకోవాలి డెఫినేషన్స్ని ఏవి చదవాలి కూడా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా టూ సి కాగ్నైజబుల్ అఫెన్స్ కాగ్నైజబుల్ అఫెన్స్ తీవ్రమైన అసలు కాగ్నైజబుల్ అఫెన్స్ అంటే ఏంది ఈ మొత్తం మీన్స్ అన్ అఫెన్స్ ఫర్ విచ్ అండ్ కాగ్నైజబుల్ కేస్ మీన్స్ ఏ కేస్ ఇన్ విచ్ అలా ఏం చదవాల్సిన అవసరం లేదు ఇంపార్టెంట్ ఏంటంటే కాగ్నైజబుల్ అఫెన్స్ మీన్స్ ఏ పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ వితౌట్ వారెంట్ దట్ ఈస్ ఏ కాగ్నైజబుల్ అఫెన్స్ ఏ పోలీస్ ఆఫీసర్ ఏ పోలీస్ ఆఫీసర్ మే అరెస్ట్ వితౌట్ వారెంట్ దట్ ఈజ్ ఎ కాగ్నైజబుల్ కేర్స్ కాగ్నైజబుల్ అఫెన్స్ కాగ్నైజబుల్ అఫెన్స్ అనేది టూసీలో తెలియజేశారు కాగ్నైజబుల్ అఫెన్స్ ఏ పోలీస్ ఆఫీసర్ మే అరెస్ట్ వితౌట్ వారెంట్ అదొక ఆ పాయింట్ రాస్తే మనకి పాయింట్ మార్క్స్ పడే అవకాశం ఉండిద్ది దీంతో పాటు సెక్షన్ ఫార్టీ వన్ సిఆర్పిసి మనం చూసుకుంటే అదేవిధంగా చాప్టర్ ఫైవ్ అది చూసుకోవాలి ఇవి చూసుకుంటే కాగ్నైజిబుల్ అఫెన్స్తో పాటు ఇవి కూడా చాప్టర్ చూసుకుంటే మనకు గుర్తుండద్ది అదేవిధంగా కంప్లైంట్ సెక్షన్ టూ డి కంప్లైంట్ కంప్లైంట్ అంటే ఏంది మనం పోలీస్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ ఇస్తాం అది కంప్లైంట్ ఏంటా నో దట్ ఈజ్ రిపోర్ట్ మనం పోలీసులకి ఇచ్చేదాన్ని రిపోర్ట్ అంటాము అదే Complaint and T. Complaints means any allegation made orally or in writing to a magistrate. Any allegation made orally or in writing to a magistrate with a view to his taking action that some person, whether known or unknown person, హ్యాస్ కమ్టెడ్ అన్ అఫెన్స్ బట్ డస్ నాట్ ఇంక్లూడింగ్ ఏ పోలీస్ రిపోర్ట్ మనం కంప్లైంట్ అనగా ఎనీ ఎలిగేషన్ మేడ్ ఓవర్లీ ఆర్ ఇన్యు రైటింగ్ టు ఏ మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ గారికి ఇచ్చేదని మాత్రమే కంప్లైంట్ వెదర్ నోన్ ఆర్ అన్నోన్ వెదర్ నోన్ ఆర్ అన్నోన్ హ్యాస్ కమిటెడ్ అన్ అఫెన్స్ ఏదైనా ఒక అఫెన్స్ చేసి ఉండాలి బట్ డస్ నాట్ ఇంక్లూడింగ్ ఎ పోలీస్ రిపోర్ట్ పోలీస్ రిపోర్ట్ కాదు కంప్లైంట్ మీన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ టూ డీ కంప్లైంట్ మీన్స్ ఎనీ ఎలిగేషన్ మేడ్ ఓరలీ ఆర్ ఇన్ రైటింగ్ టు ఎ మెజిస్ట్రేట్ విత్ ఎ వ్యూ టు హీస్ టేకింగ్ యాక్షన్ దట్ సమ్ పర్సన్ వెదర్ నోన్ ఆర్ అన్నోన్ హ్యాస్ కమిటెడ్ అన్ అఫెన్స్ ఒక నేరం చేసి ఉండాలి అతను మనకు తెలిసిన వ్యక్తి అయినా కానీ తెలియన తెలియనైన వ్యక్తి కానీ యాక్షన్ తీసుకోవడానికి కోర్టు వారికి కానీ లేదంటే మెజిస్ట్రేట్ గారు కానీ ఇచ్చేదాన్నే కంప్లైంట్ అని అంటారు సెక్షన్ టూ డీ టూ డి టూ డీతో పాటు మనం చూసుకోవాల్సింది సెక్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ చూసుకోవాలి అదేవిధంగా మన కంప్లైంట్ ఎలా వెయ్యాలి సెక్షన్ వన్ నైంటీ టూ హండ్రెడ్ సిఆర్పిసి ఇవన్నీ మనం చూసుకో చూసుకోవాలి దీంతోపాటు వన్ నైంటీ సిఆర్పిసి టూ హండ్రెడ్ సిఆర్పిసి అదేవిధంగా వన్ ఫిఫ్టీ సిక్స్ సెక్షన్ ఇవన్నీ చూసుకుంటే మనకి బ్రెయిన్లో బాగుతుండద్ది రేపు ఎగ్జామ్లో అడిగినా కానీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి మనకి ఈజీగా అర్థమైపోయింది అదేవిధంగా ఇంపార్టెంట్ టూ జీ టూ జీలో ఇంక్వైరీ ఎంక్వైరీ ఎంక్వైరీ మీన్స్ అదర్ దెన్ ఏ ట్రాయల్ కండక్టెడ్ బై మెజిస్ట్రేట్ ఆర్ కోర్ట్ ఇంక్వైరీ ఇంక్వైరీ వేరు ఇన్వెస్టిగేషన్ వేరు ఎంక్వైరీ వేరు టూ జీఈ్ ఎ ఇంక్వైరీ ఎంక్వైరీ చేసేది ఓన్లీ కోర్టు వారు చేసేది అదర్ దాన్ ఎ ట్రయల్ అదర్ ట్రయల్కి బిఫోరు నువ్వు నేరం చేసే చేయలేదా లేదంటే ఎనీ క్వశ్చన్స్ అరైజ్ బై ది కోర్ట్ దట్ ఈస్ ఎ ఇంక్వైరీ ఇంక్వైరీ మీన్స్ అదర్ ట్రయల్ ట్రయల్ కాకుండా కండక్టెడ్ బై ఎ మెజిస్ట్రేట్ ఆర్ కోర్ట్ కోర్టు వారు కోర్టు వారు అడిగే క్వశ్చన్స్నే ఇంక్వైరీ అదర్ దెన్ ట్రయల్ ట్రయల్ కాకుండా అడిగే ప్రతి క్వశ్చన్ కూడా ఇంక్వైరీ కింద వస్తుంది అదేవిధంగా ఫ్రెండ్స్ టూహెచ్ టూహెచ్లో ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇంక్లూడింగ్ ఆల్ ది ప్రొసీడింగ్స్ అండర్ దిస్ కోర్ట్ ఫర్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కండక్టెడ్ బై ఎ పోలీస్ ఆఫీసర్ ఆర్ బై ఎనీ పర్సన్ అదర్ దాన్ మెజిస్ట్రేట్ హూ ఈజ్ ఆధరైజ్డ్ బై ఎ మెజిస్ట్రేట్ ఇన్వెస్టిగేషన్ అనేది మెజిస్ట్రేట్ చేయడు ఇన్వెస్టిగేషన్ అనేది ఎవరు చేస్తారంటే పోలీస్ ఆఫీసర్ లేదంటే మెజిస్ట్రేట్ ఎవరినైతే రిఫర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమంటారో అతని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటారు ఇన్వెస్టిగేషన్ మెయిన్ హెచ్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇన్వెస్టిగేషన్ ఇన్క్లూడింగ్ ఆల్ ప్రొసీడింగ్స్ ఇంక్లూడింగ్ ఏ ప్రొసీడింగ్ అయినా కానీ అండర్ దిస్ కోర్ట్ ఫర్ ది కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఈ యొక్క ఎవిడెన్స్ తీసుకోవడానికి ఫర్ ది కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ తీసుకోవడానికి కండక్టెడ్ బై ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ బై ఎనీ పర్సన్ ఆధరైజ్డ్ బై ది హూ ఈజ్ ఆధరైజ్డ్ బై ది మెజిస్ట్రేట్ టు ఎవరికైతే ఆథరైజేషన్ ఇస్తారో ఫర్ ది కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో అతను కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటారు ఓకేనా ఒకసారి ఇంకోసారి చూద్దాం టూ హెచ్ ఇన్వెస్టిగేషన్ ఇన్క్లూడ్ ఆల్ ది ప్రొసీడింగ్ ఆల్ ది ప్రొ ప్రొసీడింగ్ అండర్ దిస్ కోర్ట్ ఫర్ ది కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కండక్టెడ్ బై ఎ పోలీస్ ఆఫీసర్ ఆర్ బై ఎనీ పర్సన్ అదర్ దాన్ ఎ మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ కాదు ఇన్వెస్టిగేషన్ చేసేది ఎవరైతే పోలీస్ ఆఫీసర్ లేదంటే హూ ఈజ్ ఆదరైజ్డ్ బై ఎ మెజిస్ట్రేట్ ఎవరై ఎవరికైతే ఆదరైజేషన్ ఇస్తారో మెజిస్ట్రేట్ గారు అతను ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉండిద్ది ఫ్రెండ్స్ టూ హెచ్ ఈజ్ ఏ ఇన్వెస్టిగేషన్ ఈ ఇన్వెస్టిగేషన్తో పాటు మనం చూడాల్సిన చాప్టర్ ట్వెల్వ్ చూసుకోవాలా చాప్టర్ ట్వెల్వ్ చూసుకుంటే మనకి అదేవిధంగా ఫోర్ నైంటీ ఫోర్ ఫోర్ నైంటీ ఫైవ్ ఇవి కూడా చూసుకోవాలా ఫోర్ నైంటీ ఫోర్ ఫోర్ నైంటీ ఫైవ్ ఐపీసీలో డైరెక్ట్గా ఎట్లా అయ్యిందనేది ఇవన్నీ చూసుకోవాలి అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ టూ ఎల్ నాన్ రికగ్నైజబుల్ అఫెన్స్ కాగ్నైజబుల్ అఫెన్స్ అంటే ఏ పోలీస్ ఆఫీసర్ మే అరెస్ట్ వితౌట్ వారెంట్ అదేవిధంగా నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ అంటే ఏ పోలీస్ ఆఫీసర్ హ్యాజ్ నో అథారిటీ హ్యాజ్ నో అథారిటీ టు అరెస్ట్ వితౌట్ వారెంట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి వీళ్ళ దాన్ని నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ అంటారు నాన్ కాగ్నైజ్ నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ మీన్స్ ఏ పోలీస్ ఆఫీసర్ హ్యాజ్ నో అథారిటీ టు అరెస్ట్ వితౌట్ వారెంట్ సే సరిపోతుంది ఏ పోలీస్ ఆఫీసర్ హ్యాజ్ నో అరెస్ట్ హ్యాస్ నో అథారిటీ టు అరెస్ట్ వితౌట్ వారెంట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి లేదు దట్ ఈజ్ ఏ నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ అఫెన్స్ అఫెన్స్ టూ ఎన్ సెక్షన్ టూ ఎన్లో అఫెన్స్ చాలా ఇంపార్టెంట్ అఫెన్స్ మీన్స్ ఎనీ యాక్ట్ ఆర్ ఒమిషన్ మేడ్ పనిష్మెంట్ బై ఎనీ లా ఏదైతే చట్టం ఒక పని చేస్తే దాన్ని అఫెన్స్ అంటారు లేదంటే ఒక పని చేయాల్సింది చేయకపోయినా దాన్ని అఫెన్స్ అంటారు దట్ ఈస్ అఫెన్స్ మనం ఇంపార్టెంట్ వరకు గుర్తుంచుకోవాలి అఫెన్స్ మీన్స్ ఎనీ యాక్ట్ ఆర్ ఒమిషన్ మేడ్ పనిషబుల్ బై ఎనీ లా దట్ ఈజ్ ఏ అఫెన్స్ అఫెన్స్ మీన్స్ ఎనీ యాక్ట్ ఆర్ ఒమిషన్ మేడ్ పనిషబుల్ బై ఎనీ లా దట్ ఈజ్ ఎ ఆఫెన్స్ అదేవిధంగా టూ ఓ టూలో ఆఫీస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎ పోలీస్ స్టేషన్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఎవరు ఉండవచ్చు ఈజ్ ది అబో ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్ ఈజ్ ది అబో ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్ పైన ఏదైనా హెడ్ కానిస్టేబుల్ కానించి ఎస్పీ దాకా ఎవరైనా కానీ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎ పోలీస్ స్టేషన్ ఉండవచ్చు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓలో హూ ఈస్ ద ఆఫీస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ అని అడిగే అవకాశం ఉన్నది ఎబో ద ర్యాంక్ ఆఫ్ ది కానిస్టేబుల్ ఎబో ద ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్ ఎవరైనా కానీ పోలీసు ఆఫీస్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్గా ఉండవచ్చు అదేవిధంగా ఫ్రెండ్స్ పోలీస్ రిపోర్ట్ వన్ సెవెంటీ త్రీ క్లాస్ టూ ప్రకారం పోలీస్ రిపోర్ట్ ఫైల్ చేస్తాం అదే షీట్ కూడా అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ సెక్షన్ ట్వంటీ ఫోర్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేది చెప్తారు అది అవసరం లేదు సమన్స్ కేస్ వెరీ ఇంపార్టెంట్ సమన్స్ కేస్ వారెంట్ కేసు సమన్స్ కేస్ అన్న వారెంట్ కేసు రెండు చాలా ఇంపార్టెంట్ టూ డబల్యూ టూ డబల్యూలో నాట్ బీయింగ్ ఏ వారెంట్ కేస్ అని అంటాడు సమన్స్ కేసు అంటే నాట్ బీయింగ్ ఏ వారెంట్ కేసు అంటాడు అసలు వారెంట్ కేసు చూస్తే సమన్స్ కేసు ఈజీగా అర్థమైంది వారెంట్ కేస్ మీన్స్ యాన్ అఫెన్స్ పనిష్బుల్ విత్ డెత్ ఇంప్రెస్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ ఇంప్రెస్మెంట్ ఫర్ ఎ టర్మ్ ఎక్సీడింగ్ టూ ఇయర్స్ వారెంట్ కేస్ మీన్స్ సింపుల్ గుర్తుంచుకోవాలంటే టూ ఇయర్స్ లోపు సమన్స్ కేస్ టూ ఇయర్స్ అబౌవ్ నేరాలు చేసే వాటిన్నామో వారెంట్ కేసు అంటారు అదే చెప్తాడు మీన్స్ ఏ కేసు రిలేటింగ్ టు అన్ అఫెన్స్ పనిషబుల్ విత్ ఎ డెత్ డెత్కి సంబంధించిన అఫెన్స్ కానీ ఇంప్రెస్మెంట్ ఫర్ లైఫ్ టు లైఫ్ పడే నేరాలు కానీ ఇంప్రెస్మెంట్ ఫర్ ఎ టర్మ్ ఎక్సీడింగ్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాల కంటే పైబడే నేరాలు మొత్తం వారెంట్ కేసెస్ అంటారు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వారెంట్ కేస్ మీన్స్ ఎక్సీడింగ్ టూ ఇయర్స్ ఇంప్రెస్మెంట్ ఫర్ ఎ టర్మ్ ఎక్సీడింగ్ టూ ఇయర్స్ ఇంప్రెస్మెంట్ ఫర్ ఎ టర్మ్ ఎక్సీడింగ్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ పనిష్మెంట్ పై ఇంప్రజ్మెంట్ పడే నేరాలు మొత్తం వారెంట్ కేస్ అదే సమన్స్ కేసు అంటే టూ ఇయర్స్ ఇంప్రెస్మెంట్ ఫర్ ఎ టర్మ్ బిలో టూ ఇయర్స్ టూ ఇయర్స్ లోపు ఇంప్రోజ్మెంట్ పడే ఆటను సమన్స్ కేసు అంటారు ఇంప్రోజ్మెంట్ ఫర్ ఎ టర్మ్ ఎక్సీడింగ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ పైన పడే నేరాలను మనల్ని వారెంట్ కేసు అంటారు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ దిస్ ఈజ్ యర్ డెఫినేషన్స్ డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ డెఫినేషన్స్ మనకు వస్తే ఈజీగా సిఆర్పిసి కానీ ఐపీసీ కానీ ఎవిడెన్స్ యాక్ట్ కానీ ఫస్ట్ డెఫినేషన్ చూస్తే చాలా ఈజీగా అర్థమైద్ది బెయిల్బుల్ అఫెన్స్ వచ్చి షోన్ యాజ్ ఎ బెయిల్బుల్ ఇన్ ది ఫస్ట్ షె ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ షెడ్యూల్లో ఫస్ట్ షెడ్యూల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది అఫెన్సెస్ ఇస్తాడు అందులో ఏదైతే బెయిల్బుల్ అఫెన్స్ అంటారో వాటిని బెయిల్బుల్ అఫెన్స్ అంటారు లేదంటే ఎనీ అదర్ లాలో ఎనీ అదర్ లాలో ఈజ్ మేడ్ బెయిల్బుల్ బై ఎనీ అదర్ లా ఏదైనా ఇతర ఇతర యాక్ట్స్లో బెయిల్బుల్ అని బెయిల్బుల్ అఫెన్స్ అని చెప్తారో వాటిని బెయిల్బుల్ అఫెన్స్ అంటారు అదేవిధంగా ఛార్జ్ అని ఇంక్లూడింగ్ ఎనీ ఎనీ హెడ్ ఆఫ్ ద చార్జ్ ద ఛార్జ్ కంటైనింగ్ మోర్ హెడ్స్ దెన్ వన్ ఛార్జ్ అంటే ఒక హెడ్ని అంటే ఒక నేరాన్ని హెడ్ అంటారు ఇంక్లూడింగ్ ఎనీ హెడ్ ఆఫ్ ద చార్జ్ ద ఛార్జ్ కంటైన్ మోర్ హెడ్స్ దెన్ మొత్తాన్ని కలిపి వేసేదాన్ని ఛార్జ్ అంటారు అది టూ బీలో టూసీ వచ్చేది కాగ్నైజబుల్ అఫెన్స్ కాగ్నైజబుల్ అఫెన్స్ అంటే ఏ పోలీస్ ఆఫీసర్ మే అరెస్ట్ వితౌట్ వారెంట్ దట్ ఈస్ ఎ కాగ్నైజబుల్ అఫెన్స్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే నేరాలని కాగ్నబుల్ అఫెన్స్ అంటారు అదేవిధంగా కంప్లైంట్ ఎనీ ఎలిగేషన్ మేడ్ ఓవరలీ ఆర్ ఇన్ రైటింగ్ టు ఏ మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ గారికి ఇచ్చేదాన్నే కంప్లైంట్ అంటారు నాట్ అదర్ దాన్ని పోలీస్ రిపోర్ట్ పోలీస్ రిపోర్ట్ కాదు అదే డీలో ఎనీ ఎలిగేషన్ మేడ్ ఓవరలీ ఆర్ ఇన్ రైటింగ్ టు ఏ మెజిస్ట్రేట్ విత్ హ్యూ టు హీస్ టేకింగ్ యాక్షన్ సమ్ పర్సన్ వెదర్ నోన్ ఆర్ అన్నోన్ పర్సన్ హ్యాస్ కమిటెడ్ అన్ అఫెన్స్ ఒక అఫెన్స్ చేసి ఉండాలి అతను తెలిసినోడయా లేకపోతే తెలియనోడైనా కానీ ఒక నేరం చేసి ఉంటే యాక్షన్ తీసుకోవటానికి మెజిస్ట్రేట్ గారికి ఇచ్చేదాన్ని మాత్రమే కంప్లైంట్ అంటారు నాట్ బీయింగ్ నాట్ ఇంక్లూడింగ్ పోలీస్ రిపోర్ట్ పోలీస్ రిపోర్ట్ని కంప్లైంట్ అంటారు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఎంక్వైరీ అంటే పోలీసు వారు చేసేది కాదు ఎంక్వైరీ అంటే అదర్ దెన్ ఏ ట్రయల్ కండక్టెడ్ బై ఏ మెజిస్ట్రేట్ ఆర్ కోర్ట్ అదర్ దెన్ అదర్ దెన్ ఏ ట్రయల్ బై కండక్ట్ ఏ మెజిస్ట్రేట్ ఆర్ కోర్ట్ కోర్టు వారు చేసేదాన్ని ఇంక్వైరీ అంటారు అది టూ జీలో హెచ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ టూ హెచ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఇంక్లూడింగ్ ఆల్ ది ప్రొసీడింగ్స్ అండర్ దిస్ కోర్ట్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ దేనికి ఎంక్వైరీ చేసే ఫర్ ది కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ కండక్టెడ్ బై పోలీస్ పోలీస్ ఆఫీసర్ ఎవరు చేస్తారు పోలీస్ ఆఫీసర్ బై ఎనీ పర్సన్ అదర్ దాన్ ఏ మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ కాకుండా హూ ఈజ్ ఆథరైజ్డ్ బై ది మెజిస్ట్రేట్ ఎవరైతే మెజిస్ట్రేట్ ఆథరైజేషన్ ఇస్తారో అతను కానీ లేదని పోలీస్ ఆఫీసర్ కానీ ఫర్ ది కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్కి చేసేదాన్ని ఇన్వెస్టిగేషన్ అంటారు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అదేవిధంగా టూ ఎల్ వచ్చేలా నాన్ బెల్బుల్ అఫెన్స్ ఏదంటే పోలీస్ ఆఫీసర్ యాజ్ నో అథారిటీ టు అరెస్ట్ వితౌట్ వారెంట్ దట్ ఈస్ ఏ నాన్ కగ్నైజుల్ అఫెన్స్ ఫ్రెండ్స్ అఫెన్స్ అంటే ఎనీ యాక్టర్ ఒమిషన్ మేడ్ పనిష్ బై ఎనీలా ఏ చట్ట ప్రకారం అని అయితే ఏదైనా నేరం అంటే అఫెన్సు లేదు ఇది చేయాల్సింది చేయకపోయినా కానీ ఇది అఫెన్సు అండ్ దట్ ఈస్ ఎ అఫెన్స్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ అంటే అబో ద ర్యాంక్ ఆఫ్ ది కానిస్టేబుల్ అదేవిధంగా సమన్స్ కేస్ వారెంట్ కేస్ సమన్స్ కేస్ మీన్స్ నాట్ బీయింగ్ ఏ వారెంట్ కేస్ వారెంట్ కేస్ మీన్స్ ఇంప్రెజ్ ఇంప్రెజ్మెంట్ ఫర్ ఎ టర్మ్ ఎక్సీడింగ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ పైన పడే నేరాలని వారంట్ కేసు అంటారు టూ ఇయర్స్ లోపు పడే నేరాలని సమన్స్ కేసు అంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క క్లాస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్